हाय अंडी, वेलकम टू अवर चैनल। नेनु मी निवास वाल्मीकि। ई रोजु वैब्रेशन यक्क पुट्टु पूर्वोत्तरालु एमिटि अनेदि चूद्दामंडि। इप्पुडु मनं चूसिनट्लयिते ఒక చలించే వస్తువులో చలన శక్తి కైనెటిక్ ఎనర్జీ ఉద్భవిస్తుంది అనేది అందరికీ తెలిసిందే। అది ఆ వస్తువు యొక్క పరిమాణము లేక రాశి మరియు ఆ వస్తువు యొక్క గమన వేగం అంటే వెలాసిటీ యొక్క వర్గము స్క్వేర్ ఈ రెండింటి గుణికములో సగానికి సమానం యాజ్ పర్ సైన్స్। ఇంకొంచెం వివరంగా చూద్దామండి। ఇక్కడ చూసినట్లయితే చలన శక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ కే ఈ అంటాం। పరిమాణము లేదా ద్రవ్యరాశి అంటే మాస్ ఎం। గమన వేగము అంటే వెలాసిటీ వి। ఇప్పుడు చూడండి, ఒక చలించే వస్తువులో చలన శక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది ఆ వస్తువు యొక్క పరిమాణము లేదా రాశి అంటే ఎం, ఆ వస్తువు యొక్క గమన వేగము అంటే వి, దీని యొక్క వర్గము ఈ రెండింటి యొక్క లబ్ధానికి ఎం ఇంటూ వి స్క్వేర్ ఆ లబ్ధములో సగం 1/2 ఉంటుంది। ఇది కే ఈక్వల్ టు ఆఫ్ ఎం వి స్క్వేర్। ఈ విధమైనటువంటి చలన శక్తి ఒక వస్తువులో ఉద్భవించేటప్పుడు దానిని మరి ఒక వస్తువు మరి ఒక శక్తితో తన వైపు లాగిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ మొదటి చలనంలో ఉన్న వస్తువులో కంపనం బయలుదేరుతుంది। ఇప్పుడు ఒక వస్తువు ఈ విధంగా ఇది చలిస్తుంది, దీని యొక్క చలన శక్తి కే ఈక్వల్ ఆఫ్ ఎంవి స్క్వేర్। ఓకే, ఇప్పుడు ఇంకొక వస్తువు చలిస్తూ ఉంది, దీని యొక్క కైనెటిక్ ఎనర్జీ చూస్తే ఇది ఆఫ్ ఎంవి స్క్వేర్। ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ విధంగా ఒక చలన శక్తితో ఉన్నటువంటి ఒక ఈ వస్తువులో శక్తి ఉద్భవిస్తుంది, అది కేఈ। ఇప్పుడు ఇలాంటి ఇంకొక శక్తి ఉద్భవించేటువంటి వస్తువు తన వైపుకి దీన్ని లాగిందనుకోండి, అప్పుడు ఈ యొక్క వస్తువులో ఏమవుతుందంటే షివరింగ్ వస్తుంది, అంటే కంపనం బయలుదేరుతుంది। ఇలా వచ్చే ఈ కంపన శక్తినే వైబ్రేషన్ అంటారు। ఇలా వచ్చేటువంటి కంపన శక్తినే వైబ్రేషన్ అంటారు। ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క భూమి పైన ఇది మనం ఒక జీవి, ఇక్కడ మనకు ఒక చలనం అంటూ ఉంది, ఆటోమేటిక్గా మనకు ఒక చలనంతో ఉన్నాం, మనకు ఒక కైనెటిక్ ఎనర్జీతో ఉన్నాం। అయితే ఈ అంతరిక్షంలో ఇది ఒక గ్రహం, అంటే మనం ఏ డేట్లో అయితే జన్మించామో ఆ డేట్ సంఖ్య యొక్క గ్రహం అనుకుందాం, ప్లానెట్. ఇది ఒక చలనంతో చెలుస్తుంది। ఇప్పుడు ఇదేం చేస్తుంది, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మూలంగా ఇది భూమి మీద ఉన్న మన వైపుని మనల్ని అటువైపు ఆకర్షిస్తుంది। ఇలా ఆకర్షించినప్పుడు మన దగ్గర నుంచి వచ్చేదాన్నే వైబ్రేషన్ అంటారు, మన దగ్గర నుంచి వచ్చేదాన్నే వైబ్రేషన్, ఆ యొక్క చలనాన్నే వైబ్రేషన్ అంటారు। ఇది వైబ్రేషన్ అంటే వైబ్రేషన్। ఇంకొంచెం వివరంగా చూద్దామండి, ఇది ఈ యొక్క వైబ్రేషన్ అనేది గ్రహాల్లో పరస్పరం ఇలా ఉంటుంది, ఒక నిర్ణీత సమయానికి భూమిపై మిగతా గ్రహాలన్నీ తమ తమ గురుత్వాకర్షణ శక్తి మరియు చలన శక్తుల కారణంగా జన్మించిన వైబ్రేషన్ శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటాయి। ఈ వైబ్రేషన్ శక్తి ఎంత ఉంటుంది అంటే ఆ గ్రహానికి భూమికి మధ్య ఉత్పన్నమయ్యేటువంటి గురుత్వాకర్షణ శక్తి మరియు ఆ గ్రహాలలోని చలన శక్తుల గుణకం అంత ఉంటుంది। ఆ శక్తిని అంకెల రూపంలో కొలవడం ఎలా, ఏ అంకె ఎంతకు గుర్తు, ఇటువంటి వివరాలని ముందు మనం పరిశీలిద్దాం। అయితే ఈ సిద్ధాంతానికి ఆధార సిద్ధాంతములన్నీ సంగ్రహిస్తూ దీనికి ప్రాక్టికల్ రూపం
కల్పించటము అనేది చూద్దామండి. గురువు యొక్క వైబ్రేషన్ మూడు, శని యొక్క వైబ్రేషన్ ఎనిమిది. దీని యొక్క పరిశీలనని చూద్దామండి. ఖగోళపరమైన నిర్ణయాలు, ఆధారాలు ఇవన్నీ ఎలాగూ ఉండనే ఉన్నాయి, వాటిని అలా ఉంచేద్దామండి. గురువుకు మూడు అనేది ధార్మికమైన ఆధారము కలిగి ఉన్నది. సృష్టి, స్థితి, లయ ఇలాంటి త్రిధర్మాలతో కూడినది. సత్వరజస్తమో గుణముల ద్వారా మానవుల జీవితాలను నిర్వచించేది అయిన సృష్టి ధర్మం యావత్తు మూడుచే నడిపింపబడుతుంది. గురుగ్రహం, గురుగ్రహం ఈ త్రిగుణములన్నింటినీ నియంత్రిస్తూ మనిషి జీవితానికి కావలసిన రక్షణ, జన్మ, లయలను కూడా కల్పిస్తుంది. ఇక్కడ గురుడు సంతానకారకుడు, గురుడు సంతానకారకుడు, గురుడు జీవకారకుడు అంటే రక్షించే గ్రహం. నిజానికి శనివలే, ఈ యొక్క శనివలే మృత్యుధర్మాన్ని అమలు పరిచేవాడు కాకపోయినా శనితో కలిసి లయ ధర్మాన్ని ఇతడు ఏ ఒక్కరితో అమలు చేయడు, దానికి శని ఎలాగూ ఉండనే ఉన్నాడు. భారీ ఎత్తున వచ్చే ప్రాకృతిక విలయాలతో కొన్ని వేల మందినో లక్షల మందినో లయం చేస్తాడు. ఆ విధంగా సృష్టి, స్థితి, లయ అనేటువంటి త్రిధర్మాలను గురుడు పాటిస్తాడు. అందువల్ల మూడు అనేది గురువుకి సరిపోతుంది. మరి శని మృత్యుకారకుడు, దీనికి నిదర్శనము రాశి చక్రములోనే ఉన్నది. శని నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ మూడు కూడా వరుసగా మనకి రాశి చక్రములో నాలుగవ, ఎనిమిదవ, పన్నెండవ రాశుల్లో ఉన్నవి. నాలుగవ, ఎనిమిదవ, పన్నెండవ ఈ నాలుగు, ఎనిమిది, పన్నెండు రాశుల్లోనే ఉన్నవి. ఇక్కడ పుష్యమి అనేది మనకి కర్కాటకములో ఉన్నది, అలాగే అనురాధ అనేది వృశ్చికములో ఉన్నది, అలాగే ఉత్తరాభాద్ర అనేది మీనములో ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఎనిమిది మొత్తం వచ్చే రాశులు. శని యముడు, యముడి యొక్క ధర్మం ఏంటి, జీవులను నశింపజేయటం. అలాంటప్పుడు మరి ఆయనే శని అయినప్పుడు అది మరి మృత్యు సంఖ్యే కదా. ఇప్పుడు మనం రాశి చక్రములో ఏం గమనించాము, నాలుగవ రాశి, ఎనిమిదవ రాశి, పన్నెండవ రాశి శని నక్షత్రాలు ఉన్నాయని మనం గమనించటం జరిగింది. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం విశ్లేషణాత్మకంగా చూద్దామండి. పంచభూతములు ఐదు, ఈ అష్టదిక్కులనేవి అంటే ఎనిమిది అష్టదిక్కులనేవి పంచభూతములచే నియంత్రించబడుతున్నాయి, ఇది మనకు తెలిసిందే. ఈ పంచభూతములే అష్టదిక్కుల ద్వారా ప్రాణమును పంచభూతాత్మకమైన శరీరములో ప్రవేశపెట్టడము కానీ లేదా తీసేయడము కానీ చేస్తున్నాయి. ఆ విధంగా చూస్తే ఇక్కడ ఎనిమిది ఇంటూ ఐదు అంటే అష్టదిక్కులు ఎనిమిది, పంచభూతములు ఐదు, ఈక్వల్ టు 40. ఇందులో 4+0 అంటే మరలా 4. చూసారా, 4 వచ్చింది. ఎలా చూసినా 4 జన్మిస్తుంది మనకి, ఎలా చూసినా 4 జన్మిస్తుంది. ఇక్కడ ఈ 8, 4 చూద్దామండి. 8, 4 ఈ రెండు కలిపామనుకోండి 12 అవుతుంది. 8+4 12 అవుతుంది. సో ఇక్కడ 4 రాశి, 8వ రాశి, 12వ రాశి శనికి అలా కుదరడమైనది. అందుకే శనికి ఈ మూడు రాశులకే నక్షత్రాలు ఇవ్వడం జరిగింది. మనిషి జీవితాన్ని 8 దశలుగా విభజించారు. మనిషి యొక్క జీవితాన్ని 8 దశలుగా విభజించటం జరిగింది. మొదటి దశ జన్మ, రెండవ దశ బాల్యం, మూడవ దశ కౌమారం, నాలుగవ దశ యవ్వనం, ఐదవ దశ గార్హస్థ్యం,
ఆరవ దశ వానప్రస్థం, ఏడవ దశ వార్ధక్యం, ఎనిమిదవ దశ మరణం. ఈ విధంగా ఎనిమిది దశలుగా మానవుని జీవితాన్ని విభజించడం జరిగింది. పంచభూతములచే నియంత్రింపబడే ప్రాణపాన వాయువులు శరీర ధర్మాలను నిర్వర్తించి పంచభూతముల ఆజ్ఞ కాగానే నిష్క్రమిస్తున్నాయి, మరణం రూపంలో నిష్క్రమిస్తున్నాయి. శని పంచభూతములకు ప్రతినిధి, ఈ యొక్క శని పంచభూతాలకు ప్రతినిధి. దిక్పాలకులలో యముడు పంచభూతములలో వాయుభూతం, వాయుభూతం. ఇతనికి ఎనిమిది నీయటం సమంజసమే కదా. సో ఈ విధంగా శనికి ఎనిమిదిని ఇవ్వడం అనేది జరిగి ఉంది.